వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. స్లో స్లో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగేంద్ర అయ్యర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఇది లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్ అన్నట్టు. లాస్ట్ బ్లాగ్లో మనం మహితాపురంకి వెళ్ళాం కదా, సేమ్ డే సేమ్ అంటే మహితాపురం వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం దూలాపూర్ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఈ ఫారెస్ట్ రేంజ్ అంతా దూలాపూర్ వాటర్ ఫాల్స్ అన్నట్టు, వాజెట్ సైడ్. సో ఇది మనం క్రాస్ రోడ్, ఈ లెఫ్ట్కి వెళ్ళాం కదా, బ్యాక్ వెళ్తే మహితాపురం, ఇప్పుడు స్ట్రేట్ వెళ్తే బోగత వాటర్ ఫాల్స్ వాజేడ్ ఇట్ సైడే, ప్లస్ మనం వెళ్ళాల్సిన దూలాపూర్ వాటర్ ఫాల్స్ కూడా రైట్ సైడ్ అన్నట్టు. సో మనం వచ్చింది ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి ఎటున్నారం. సో ఇప్పుడు ఇట్లా వెళ్ళాలి. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి ఎటున్నారం నుంచి రఫ్గా ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో ఒక 16-17 కిలోమీటర్స్ అయితే బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు నియర్ వాటర్ ఫాల్ దగ్గర. వాటర్ ఫాల్కి ఒక నియర్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మాత్రం ఇప్పుడు రెయిన్స్ హెవీగా పడ్డాయి కాబట్టి కొంచెం బైక్ అయితే వెళ్ళదు, బై వాక్ అంటే ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి మనం. సో ఇక్కడ నుంచి ఎటున్నర నుంచి 20 కిలోమీటర్స్ అన్నాయి కదా, ఆల్మోస్ట్ మనం 15 కిలోమీటర్స్ వచ్చాం, ఇంకొక 5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఒక 2 కిలోమీటర్స్ అయితే రోడ్డు, తర్వాత 3 కిలోమీటర్స్ అంతా ఆఫ్ రోడింగ్. సో దూలాపూర్ వాటర్స్లో స్పెషాలిటీ ఏంటంటే 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి, ప్లస్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫాల్స్ మొత్తం బ్లూ కలర్లో ఉంటాయి. సముద్రంలో వాటర్ ఎట్లా ఉంటాయి సేమ్ యాజ్టీజ్ అట్నే ఉంటాయి. మనం ప్యాంగాంగ్ లేక్ దగ్గర చూసాం కదా, సేమ్ యాజ్టీజ్ అట్నే థిక్ బ్లూ కలర్ ఉంటాయి అన్నట్టు వాటర్ ఫాల్స్. అంటే ఒక వాటర్ ఫాల్స్ దాని పక్కనే ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది జస్ట్ నార్మల్గానే ఉంటుంది వాటర్ ఫాల్. సో పక్క పక్కకే 2 వాటర్ ఫాల్స్ ఉంటాయి దూలాపూర్ వాటర్ ఫాల్స్. కొద్ది దూరం వెళ్ళాక రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. సో థిక్ ఫారెస్ట్ ఉంటుంది, కనిపిస్తుంది కదా అటు సైడ్ ఉంటుంది వాటర్ ఫాల్. సో థిక్ ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు, ఆ ఫారెస్ట్లో బైక్ వెళ్ళదు ఇంకా, అంటే చెట్లు చాలా హెవీగా ఉంటాయి మనకు కనిపించదు ఇంకా. సో అందుకని చెప్పి బైక్ అయితే ఒక దగ్గర పెట్టేసి ట్రెక్కింగ్ చేద్దాం. సో ఫాస్ట్గా రిటర్న్ వచ్చినాం అనుకోండి, బోగత వాటర్ ఫాల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం ఇదే బ్లాగ్లో. సో ఇక్కడ నుంచి అయితే మనం డైవర్షన్ తీసుకోవాలి, కరెక్ట్ బంక్ గుర్తు పెట్టుకోండి, బంక్ ఆపోజిట్ సైడ్ ఈ రోడ్కి ఆపోజిట్ రోడ్డు. మనం డైవర్షన్ తీసుకొని దూలాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. పర్లేదు, ఇటు సైడ్ అయితే రోడ్ బాగుంది, అటు సైడ్ నేను పోయిన రూట్లో అయితే కంప్లీట్గా కంకర్ రోడ్డే, బట్ అయితే ఇది ఓకే రోడ్. పర్లేదు, రోడ్ అయితే బాగానే ఉంది, కార్లు కూడా వస్తాయి. ఫాస్ట్గా వచ్చినాం, కార్ ఇక్కడ పార్క్ చేసాము. మనం ఇంకా స్టిల్ ముందు పోవచ్చు బైక్లు అయితే, బైక్లు అయితే వెళ్ళిపోవచ్చు, కార్ అయితే ఇక్కడ వరకు ఓకే. ఎందుకంటే ఈ ఫ్రంట్ ముందు ఇట్లా ఉంది కదా, జీబులు ఇట్లాంటివి అయితే వస్తాయి, కార్లు రావు కానీ జీబు స్కార్పియో అట్లాంటి కార్లు అయితే ఇట్లా ఇక్కడ నుంచి కూడా రావచ్చు. స్కార్పియో అట్లాంటి కార్లు అయితే ఇళ్ళ నుంచి కూడా వచ్చేస్తాయి. బైకర్స్ అయితే కొద్దిగా ఆఫ్ రోడింగ్ చేస్తే సెట్ అయిపోద్ది, ఎందుకంటే మనకి వాకబుల్ డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది, ఎంత వీలైతే అంత దూరం బైక్ మీద వెళ్ళడానికి ట్రై చేద్దాం. బండి పోతుంది, రిస్క్ అనిపిస్తాను నాకెందుకో. బండి పట్టుకో, ఏ కష్టం రా, ఎక్కుతుంది కానీ నాకు బ్యాలెన్సింగ్ ఉండాలి. బగ్గోరం స్టక్ అయినాక మనం వెనక నేడతావు అట్లా గీరాయిది, గీరాయి కూడా రాయిది కంప్లీట్. ఆ
మామూలు ఆఫ్ రోడింగ్ చేయించట్లేదు గాను. అది రాదాగు, అది రాదాగు. గీరా ఇది, నా కాలు అందదేమో అని కొద్దిగా భయమైంది. వెనుక వీళ్ళు అట్నే తిరుగుతాను. ఇది డేంజర్ అడ్వెంచర్ అసలు. అసలు వేరే ఉంది అడ్వెంచర్. ఒకసారి హ్యాండిల్ పట్టుకో రైట్ సైడు. ఓకే, ఎందుకు ఎక్కుందిరా? బ్రేక్ పట్టుకోకరా నువ్వు, బ్రేక్ ది, బ్రేక్ మీ చేయి. ఓకే, ఎనక్కి గుంజుదాం. ఇప్పుడు బ్రేక్ పట్టుకో, నువ్వు ఫ్రంట్ బ్రేక్ పట్టుకో. ఫ్రంట్ బ్రేక్ పట్టుకో అట్నే. ఆడ రాయి పెట్టు పోయిగా. ఓకే, ఇంకో రాయేత్తా చిన్నది. ఇంకొక రాయి అది. రైట్, బ్రేక్ పట్టుకో వచ్చి. ఘోరంగా అడ్వెంచర్ చెప్పిస్తాను ఒక నాతో. చేద్దామన్నా కానీ మరి ఇంత ఘోరం అడ్వెంచర్ అనుకోలే. ఎక్కదా? మళ్ళీ అల్లిపుతుంది. ఏంది, ఇంకో చిన్న రాయి ఉంటాయి. అదే నువ్వు రైట్ సైడ్ ఉండు. ఎక్కిస్తారా? నాకు ఇక్కడ కాళ్ళు అందొద్దా? ఇగో కాళ్ళు అందట్లే. నువ్వు గీడుండు, కిందుండు. ముందుకు పోద్దా? మళ్ళీ రాళ్ళ ఇరుకుతా. అమ్మా, ఓ పని చేయి. ఓ అమ్మా, డేంజర్ అడ్వెంచర్ అయింది ఇది. అమ్మ తోడు, బురదుందాడా? ఓ, ఇంజన్ కింద రాయిర్ కింద. ఓకే ఓకేనా? నెట్టు కొద్దిగా. దాని కింద ఏమన్నా రాయి పెట్టు, రాయి. అమ్మా, ఇయ్యో ఏంద్రా, అదంతా టైర్ అరిగింది నారా. బాము, డేంజర్ అరిగిపోయింది ఆ టైర్. అక్కడ రాయి పెట్టేదనా?
అమ్మా మామూలు అడ్వెంచర్ చేపిస్తాను నువ్వు. ఇది రైట్ సైడ్ పెట్టు, మనం కనిపిస్తాను లేదు చూడు సార్. ఇప్పుడు ఓకే, మిమ్మల్ని ఇంటికి రాని రాని. అమ్మ సుక్కలు కనిపిస్తున్నాయి తెలియనికి. అమ్మ తోడు దాదాపు 196 కేజీలు ఉంటుంది. ఆ టైర్ బ్లాక్ అయింది, ఇది కూడా బ్లాక్ అయింది లోపల. చూరు మొత్తం నడిచినాయి. అమ్మ సుక్కలు కనిపించినాయి బండి. ఈ గిత్తా దానికే యాక్చువల్గా ఫాస్ట్గా వస్తే అయిపోగాని రాళ్ళు స్కిడ్ అవుతాయేమో అని ఇట్లా వచ్చినాం. అందులో ఇరికిపోయింది బండి, డోల్ తీరిపోయింది, ఎనర్జీ అంత ఇక్కడనే లాస్ అయిపోయినా. యాక్చువల్గా అట్నుంచి ఇంకో రూట్ ఉందట, పోయేటప్పుడు ఆ రూట్లోనే వెళ్దాం ఇంకా. అమ్మతోడు ఘోరంగా అడ్వెంచర్ చేయించినాను, మామూలు అడ్వెంచర్ కాదు ఇది. అమ్మ కానీ ఇట్లాంటి అడ్వెంచర్లు కూడా చేయాలి, లేకపోతే ఎక్స్పీరియన్స్ రాదు కదా మనకు కూడా.